శ్రీవేంకటగురుభ్యో నమ రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నభంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించి రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటును నా మనంగులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నిన్నెదనమ్మితి జానకీపతి కరుణాని ధియ రాఘవ జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర మాతి శియతి వలుతుో నిత్యమ్యుత పదుజయుమరుమవ్యామోహతదితరాని తృణాయమేనేే అస్మద్గొరు అద్భవతో జయైక శరణం ప్రపజ్యే శ్రీభూతపురేష ప్రాభవ నిజ కాంతి విజిత బాల దినేశ శోభిత దేశ స్వాభావిక శమదమాది సద్శా అవధరింపు జయ హో రామానుజ రామానుజులు దిగ్విజయ యాత్ర చేసి శ్రీరంగానికి వేంచేసిన తరువాత ఆయన క కీర్తి దశ దిశల కూడా పొగుడుతూ ఉన్నారు జనమంతా ఎలా అంటే నారాయణుడి చే నరసురగిరిముఖచేతనాచేతన సృష్టికెల్లా అతని కళ్యాణ గుణాత్మకముగు దివ్య విగ్రహంగు శఠారి వేషమయ్యే అతని కెంజాయల యంగ్రి పద్మములే రామానుజార్జులై రంగుమీరే అమ్మహాత్మునే యందే ఆచార్య దేశిక గురు పదంబులు దొడ్డ కూర్మి చెందే కనుక మిగిలిన గురుకుల మెనసి చూసి యతీంద్రునికే శేషమైన కథనా అతని విడిచిన మోక్షమిట్లబ్బుననుచూ వాది భీకర గురుడనే మోదమలరా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరిలోనే వారు అలా తిరిగి వెళ్ళినటువంటి ప్రదేశములలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ సేతు సీతాచలం భారతం అని అంతా అలా చెప్పుకుంటూ ఉన్నారట నారాయణుడే శేషసుమ మనకు తెలియలేదు అందరికంటే కూడా ఆయనే పరుడు సృష్టి ఆది ఉన్నవాడు ఆయనే చివరికి మరలా ఉండేవాడు కూడా ఆయనే సుర నర గిరి చేతన చేతనచేతనములు దేవతలు మానవులు తిరియక్కులు చేతనములు అచేతనములు అన్నిటికీ కూడా శేషి సుమా ఆయన కళ్యాణ గుణములన్నీ కూడా నమ్మాళ్ళు వారు అనేటటువంటి రూపాన్ని ధరించి వచ్చినవి భూలోకానికి ఆయన పాదములే రామానుజాచార్యులట ఆ రామానుజాచార్యుల ఎందే ఆచార్య అనే పదము కూడా ఆయన ఎందే ఉన్నది తది ఇతరులందరూ కూడా ఆయన్ని ఆశ్రయించి ఆచారులు అవుతూ ఉన్నారు సుమా వారి యొక్క పాదముల ప్రాపుచేతనే వాటిని ఆశ్రయిస్తేనే మోక్షమున్నది అని అంతా చెప్పుకుంటూ ఉన్నారు ఆయన వెంట ఏడు నూరుల ఏకాంగులు ఈ రారు వేలు నాలుగు పీఠపతులు తిరిగినప్పుడు చూశాం కదా ఏడు వందల మంది సన్యాసులు పన్నెండు వేల మంది ఏకాంగులు డెబ్భై నాలుగు మంది పీఠాధిపతులు ఆచార్య పూరుషులఖిల వైష్ణవులను శ్రీరంగమందున జలగి కొలువ కావి మడుంగులు గలమేనిపై ద్వాదశోర్ధపుండ్రజ్యుతులుబికి మెరయ వజ్రదండ్రయ వ్యాఖ్యానముద్రలనుభయ కరాబ్జముల్ ప్రభలుగుల్క శిఖయు శిఖయు యజ్ఞోపవీతం ఉసిరుల గోష్ఠిభూషణమైన యగ్గురువడెన్యుదలచి కొలిచిన మనుజులే ధన్యులనుచూ వాది భీకర గురుడనే మోదమలరా ఏడు వందల మంది సన్యాసులు పన్నెండు వేల మంది ఏకాంగులు డెబ్భై నాలుగు పీఠాధిపతులు ఆచార్య పురుషులు వైష్ణవులు ఇంకా ఎందరో మహానుభావులు సేవిస్తూ ఉంటే శ్రీరంగంలో తీరి ఉన్నటువంటి మహాపురుషులు సోమవారు సార్వభౌములు ఆ కావ్య వస్త్రములు ఎర్రని వస్త్రములు ప్రకాశిస్తూ ఉండగా ద్వాదశ ఓర్ధు ప్రకాశిస్తూ కాంతులు పైకి చెమ్ముతూ ఉన్నాయి వజ్రదండత్రయ వ్యాఖ్యాన ముద్రలు ఆ త్రిదండము ఆ తరువాత వ్యాఖ్యానముద్ర ఒక చేతులు త్రిదండము మరొక చేతులు వ్యాఖ్యాన ముద్ర అలా పట్టి ఉన్నటువంటి ఉభయకరాబ్జములు కూడా పద్మముల వంటి చేతులు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ శిఖ యజ్ఞోపవీతము ఆ దివ్య తేజస్సుతో ఆయన గోష్ఠి మొత్తానికి కూడా ఒక భూషణలాగా ఒక సూర్యులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు సుమా బాలభాస్కరునైన భవరాన తూలించు తిరుమేని చాయల తేలువాని పూర్ణేందు బింబం పోలిక మీరిన మొలక నవ్వుల ముద్దు మోమువాని పలుమారరణ్య ప్రపన్నులకనుమోల పసిడి కల్పకమన భరగువాణి కరుణామయాపంగి కలిస వృష్టి చెందిన వాదిపై జిలుకువాని అడుగు కిందామదల దోయి బెడగు గముల నజ్ఞతాధ్వాంతముల బాపు యతివరేణ్యుదలచి కొలిచిన మనుజులే ధన్యులనుచో వాది భీకర గురుడని మోదమలరా ఆ బాలభాస్కర బింబాన్ని కూడా బాలసూర్యుడిని తిరస్కరించేటటువంటి తిరుమేని బంగారు ఛాయలు పూర్ణచంద్ర బింబమును పోలినటువంటి మొలక నవ్వులతో కూడినటువంటి ముద్దు మగమువాడు ప్రపన్నులకు పసిడి కల్ప వృక్షము వంటి వాడు కరుణామయమైనటువంటి చూపులు ఆ చూపుల చేత అమృతాన్ని వర్షిస్తూ చూసేవారి మీద చిలకరించేటటువంటి మహాపురుషుడో ఆ పద్మముల వంటి పాదములు కలిగినటువంటి వాడు తన కాంతుల చేత ఆ అనేటటువంటి చీకటిని బారదోలేటటువంటి ఆ యతిరాజును కొలిసినటువంటి వారే సుమాధన్యులు ఏ గురుడిల వేంకటేశునికిచ్చను శంఖ చక్రంబుల రుంగ కాళహస్తీశుని గడప పర్యంతంబు కుమతుల చండాడ ఆడగురుడవండు శ్రీశైల పూర్ణుల చెంతనబ్దంబుండి ఎరిగి నారాయణ రామాయణ మేఘనుండు తిల్ల గోవిందుని తెచ్చి శ్రీపురియందు నెలకొల్పిన ఉంగడు నేర్పు మీరా పొడమి శ్రీశైల పూర్ణుని కృపను కోరి గోవింద మిశ్రులకు వడస్మదాదుల దైవతం అతడియనుచూ వాది భీకర గురుడని మోదమలరా ప్రపంచమంతటికీ కూడా ప్రభు అయినటువంటి వెంకటేశ్వర స్వామికి శంఖచక్రములిచ్చి ఏ మహాత్ముడు గురువుగా ప్రకటింపబడ్డాడో ఆ కాళహస్తి వరకు కూడా ఆ కుమతులను ఏ మహాత్ముడు తరిమి వేసి యువతలకి రానియకుండా హద్దు గీశాడో ఆ శ్రీశైల పూర్ణుల దగ్గర సంవత్సర కాలం ఉండి రామాయణాన్ని విశేషార్థాలని ఏ మహాత్ముడు తెలుసుకున్నాడో తెల్ల గౌ గోవిందుడిని తీసుకుని వచ్చి ఆ శ్రీపురమైన తిరుపతి ఎందు ఎవరు నెలకొల్పి అక్కడ ఆళ్వార్లందరినీ కూడా ప్రతిష్ఠింపచేశాడు శ్రీశైలపూర్ణలో నుండి గోవింద మిశ్రులను తీసుకొని వచ్చాడు అటువంటి ఆయనే అస్మదాదులకు మనలాంటి వారికి అందరికీ కూడా దైవము ఆయనే సుమా ఆ సూర్యవంశామృతాబ్ధిని వాడు జనించి సంపూర్ణ చంద్రుడనగా అవని నభో వీధి కాకల్పమై ఎవ్వడజ్ఞతాధ్వాంతమడే ఆత్మగ్రహక్షతారాధ్యక్షుడై నేల చదల వెలింగెడు సరసుడెవడు ప్రతికూల విరహి హృద్భాధాకర బ్రహ్మ తత్క ప్రమాణంసు ధరుడెవండు సాధు హృత్ కుముదుని సరసుడెవడు సత్యకోరుల్యోత్సరగుం వడు అస్మదాదుల దైవ తను వాది భీకర గురుడనే మోదమలరా యమహాపురుషుడో ఆ వంశము అనేటటువంటి ఆ వంశము ఆ వంశమనే సముద్రమునందు పూర్ణచంద్రునులాగా అవతరించాడో ఆ ఆకాశము భూమి మొత్తమంతా కూడా ప్రకాశించేటటువంటి వాడు తన యొక్క జ్ఞాన కిరణముల చేత చీకటిని పారదురులను వాడెవ్వడో ఆ గ్రహములు ఆ నక్షత్రముల మధ్య వెలిగేటటువంటి మహాపురుషుడెవ్వరో ప్రతికూలు యొక్క హృదయములను చీల్చేటటువంటి తర్క ప్రమాణములు కలిగినటువంటి వాడెవ్వడో అటువంటి మహాపురుషుడు సుమ సాధువుల యొక్క హృదయములు అనేటటువంటి చకోర పక్షులకు చంద్రును లాంటి వెన్నెలను ప్రసరింపచేసే మహాత్ముడే మనకందరికీ కూడా దైవము సుమా అలకేశవార్యోదయాల్ ఆచలేంద్రము వల్ల కాంతిమతి గర్భమందు ఉదయించి భూతపు వ్యోమస్థలిని మించి అతిరాజ భాస్కరుడు అలరుచుండ అజ్ఞానతిమిర ఉఘమల్ల నల్లన చెడే విజ్ఞానదీప్తులు విస్తరించే సాత్వికాంభోజముల్ చల్లన వికసించే బుల నడియడ సడియడంగే వస్తు తత్వం భవులకు వరుస తెలిపే శేషతాకృత్య ధనముల చెందగలిగే అహహ ఈ రవిదీప్తి ఏమందు మనుచు వాది భీకర గురుడనే మోదమలరా ఆ కేశవాచారులు అనేటటువంటి ఉదయ పర్వతము మీద కాంతిమతి అనేటటువంటి తూర్పు దిక్కునందు ఏ మహాపురుషుడు ఉదయించాడో భూతపురి అనేటటువంటి ఆకాశస్థలిని ప్రకాశించినటువంటి యుతిరాజ భాస్కరుడు ఎవరో అజ్ఞానమనే చీకట్లను పారదూలేటటువంటి వాడు విజ్ఞాన ప్రకాశమును వివర్తింపచేసేటటువంటి మహాపురుషుడు సాత్వికులు అనేటటువంటి తామర పుష్పములను వికసింపు చేసినటువంటి వాడు పరవాదులని గుడ్ల గోబులను అడిగిపోయేటట్లు చేసినటువంటి వాడు వస్తు తత్వాన్ని ఈ చేతనులకు తెలియచేసినటువంటి వాడు శేషత్వమే పరమాత్మ యొక్క శేషత్వమే మనకు ధనము అని తెలియచేసినటువంటి ఆ యతిరాజ అనే సూర్యుని యొక్క కాంతులే మనకు రక్షకము ఏమని చెబుదాం భూతపురాభ్రప్రభూత లక్షణము లక్ష్మణముని దివ్యాబ్దమొక్కటి దశలగప్ప తత్కటాక్షేక్షాభా దివ్యవృష్టిచే సూరిచాతకములు సుఖము చే సుజనమయూరముల్ సోజంబు కానాడే వాదిహంస కులంబు ఖేదముందే తాపత్రిత యదావదహనంబు చల్లారి సాత్వికావళి భూమి సంతసించే కలి మలపు చీడ పేడలు గడిచి బ్రతికి ప్రాణి సష్యంబులన్నీయు ప్రభోహించే మంచి నేటికే తెంచననుచూ వాది భీకర గురుడనే మోదమలరా అభూతపురి అనేటటువంటి యొక్క పట్టణంలో ఒక దివ్యమైనటు ఆకాశంలో ఒక దివ్యమైనటువంటి ఒక మేఘం వచ్చింది ఆ మేఘము తన చూపులు అనేటటువంటి సుధ అమృతాన్ని కురిసింది వానగా కురిసింది పండితులు అనేటటువంటి చాతక పక్షులు సుఖాన్ని పొందిని సుమా సుజనులు అనేటటువంటి నెమెళ్ళు నాట్యములాడినవి పరవాదులు అనేటటువంటి హంసలు కష్టాలను పొందినవి తాపత్రయము అనేటటువంటి దావానలము చల్లారిపోయింది సాత్వికావళి భూమి చాలా సంతసించారు భూమి మీద ఉన్నటువంటి మా సత్పురుషులందరూ కూడా కలి అనేటటువంటి చేడలు పేడలు కూడా నాశనమైపోయి ప్రాణి సస్యములన్నీ కూడా మంచి పంటలు ఇచ్చేటట్లుగా ఉన్నాయి సుమ మంచి కాలము నేటికి వచ్చింది అని గ్రామ గ్రామమునందు చెప్పుకుంటూ ఉన్నారు కాంతిమతి దివ్య గానది జి రామానుజ హృద రాజముకటి కరపద ముఖనాభి కళ్యాణ సౌరభ పద్మమీక్షణ మీన భాసురంబు దీర్ఘబాహు తరంగధీరమాశ్రీత రాజరాజహంసావలి భ్రాజితంబు లలిత ప్రసాద విలక్షణ కమఠంబు భూరి తేజోజల పూరితంబు నగుసూ భూదూర కనిపించే అందరికి దాని దళిన దీరును ఏ తాపమైన చందువాదికి సేమం ఎంత అందుననుచు వాది భీకర గురుడని మోదమలరా కాంతిమతీదేవి అనేటటువంటి ఒక దివ్య గంగానది నుంచి రామానుజాచార్యులు అనేటటువంటి ఒక పెద్ద చెరువు ఏర్పడింది ఈ చెరువులో కరములు తరువాత పదములు ముఖము నాభి ఇటువంటి కళ్యాణమైనటువంటి ఆ పద్మముల యొక్క సౌరభము ప్రకాశిస్తూ ఉన్నది లోకానికి చూపులు అనేటటువంటి మీనములు చేపలు తిరుగుతూ ఉన్నాయి దాంట్లో దీర్ఘ బాహువులు అనేటటువంటి తరంగములు ఆశ్రిత ఆశ్రయించినటువంటి పండితులు అనేటటువంటి రాజహంసలు ప్రకాశిస్తూ ఉన్నాయి ప్రసాదము దయ అనేటటువంటి యొక్క కమఠములు తాబేళ్ళు భూరి తేజస్సు అనేటటువంటి జలము నీరు తేజస్సు అనేటటువంటి నీటితో నిండిపోయి ఉన్నది సుమ అమడుగు ఇది ఒక భూదోర భూతపురిలో కనిపించింది సుమ ఈ యొక్క దివ్యమైనటువంటి సరస్సు ఒకటి దీనిని చేరినట్లయితే ఏ తాపమైనా సరే తీరిపోతుంది లౌకిక తాపం తీరిపోతుంది ఆధ్యాత్మిక తాపం తీరిపోతుంది పదము లభిస్తుంది సుమయని చెప్పి ఆ దీనిని చేరుకున్నటువంటి వారి యొక్క క్షేమము ఆ క్షేమము ఎంతని చెప్పేది అంటూ ఉన్నారు కేశవనామ లక్ష్మీపతి పతిప్రీతికై భూతపూర్ణం భూమి నడుమ కేశవ ప్రభుడైన కేశవార్జుని వల్ల కాంతి మచ్చావాల కలనముంది బాహుశాఖలు పాణి పాద పల్లవములు మొలక నవ్వుల పుష్పములు వహించి రంజిల్లుచున్నది రామానుజాజుడన్ పసిడి వేల్పుల చెట్టు పలు విధముల జసలు పదియును తన ఛాయ తెలివి దాల్చి పెరుగుచున్నది ఇలాసుర ప్రీతి కొరకు జడక నరులారదాని భింపుడను చూ వాది భీకర గురుడనే మోదమలరా ఆ కేశవుడు ఆది స్వామి అనేటటువంటి ఆ లక్ష్మీపతి ఆయన యొక్క సంతోషకరమైనటువంటి భూతపురి అనేటటువంటి నందనవనమునందు ఆ కేశవ ప్రభుడైనటువంటి కేశవార్యుడు ఆ కేశవుడిని సేవించేటటువంటి కేశవార్యులు అలాగే కాంతిమతీదేవి అనేటటువంటి ఒక మొదలు ఆవాలము ఇక్కడ పుట్టింది సుమా ఒక పసిడి వేల్పుల చెట్టు ఒకటి పుట్టింది ఇక్కడ అక్కడ పుట్టి బాహువులు అనేటటువంటి శాఖలు ఆ కొమ్మలు చేతులు చేతులనే కొమ్మలు పాణి పాదవములు పాద అనేటటువంటి పల్లవములు అరిచేతులు అరికాళ్ళు అనేటటువంటి యొక్క చిగురుటాకులు ఎర్రని అరికాళ్ళు ఎర్రని ఆ పాదములు కలిగి నవ్వులు అనేటటువంటి పుష్పములు తెల్లని పుష్పములు కలిగి ప్రకాశిస్తూ ఉన్నది సుమ పది దిక్కులకు కూడా తన ఛాయ తన నీడ ప్రసరింపచేసింది అందరూ హాయిగా ఉన్నారు సుమా ఇలా ఇలా సురప్రీతి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతలు భూదేవతలు అందరి యొక్క బ్రాహ్మణులందరి యొక్క సంతోషాన్ని కల్పింపు చేసింది వైదిక క్రియలన్నీ కూడా అద్భుతంగా జరిగేటట్లు చేసింది అలాగే ఓ నరులారా అందరూ కూడా ఆశ్రయించండి ఈ వృక్షమునిది మొత్తము ప్రపంచమంతా ఆశ్రయించి ఉన్నది అలా అంటే ద్వాపరయుగంలో ఆ శ్రీకృష్ణ స్వామి సత్యభామా దొడ్ దొడ్లో నాటాడట ఒక కల్పవృక్షపు మొక్క తీసుకొని వచ్చింది దేవలోకము నుండి అది సూర్యోదయంతో ఆరంభమై పెరిగిపోయి అరవయ్యామడ పట్నము తన యొక్క నీడ ఆ నీడ నింపేసేది మొత్తం పైకి పెరిగి నిండేది అదిగో అలా అనేటటువంటి యొక్క ఈ పసిడి వృక్షమున్నదే ఈ భూమి అంతా కూడా పరుచుకున్నది సుమా ఎవరు ఆశ్రయిస్తే వారికి ఆ తాపములన్నీ తీర్చి మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది దివ్యమైనటువంటి పసిడి బంగారు కల్ప వృక్షమిది దాన్ని ఆశ్రయించండయ్యా కేశవాచార్యుల కేశవనాథుండు కాంతిమతి దేవి కలిమి కొమ్మ ఆదంపతుల లక్ష్మణాచార్యులైరని తలచద బహువిధ తర్కములను మత్తారకత్వంబు ఉజ్వల ఘటకత్వ నుజ్వల ఘటకత్వం అట్లుగాకున్న తనికి ఉత్తారకత్వోపయుక్త సుప్రసన్నార్యత్వ సుందరుండు ఈ మహాత్ముడు కనుకనే ఇతని దివ్య పాద పద్మంబులే తలిచి పరమపదము చెంది రాచార్యులెల్లా ప్రసిద్ధమనుసూ వాది భీకర గురుడనే మోదమలరా ఆ కేశవాచారు అనేటటువంటి వాడు ఆయన ఆయనే ఆ కేశ కేశవుడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఆ కాంతిమతీదేవే ఆ లక్ష్మీదేవి ఇలా ఈ దంపతులే లక్ష్మణాచారులై పుట్టారు ఆది దంపతులైనటువంటి లక్ష్మీనారాయణులే ఈ రూపముల్లో కేశవాచారులని కాంతిమతీదేవి అని అవతరిస్తే వారి యొక్క కుమారుడుగా వారి యొక్క శారీరక తత్వమును గుణములను కూడా గ్రహించి ఆ తల్లిదండ్రులే ఇలా రూపు చెందారు సుమా బిడ్డగా మరి అంగాదంగా సంభవసి అంటారు కదా ప్రతి అంగము నుంచి కూడా బిడ్డ పుడతాడు అని అవన్నీ కూడా సేకరించుకొని తెచ్చుకుంటాడు అని అలా తెచ్చుకుని ఈయన అయ్యారు సుమా లేకపోతే మరి ఈ ఉత్తారకత్వం ఈయనకి ఎలా వచ్చేది లోకాన్ని ఉద్ధరించాలనేటటువంటి గుణం ఎలా వచ్చేది ఉజ్వల ఘటకత్వం ఎలా వచ్చేది ఆ ఉత్తారకత్వమేమో స్వామిది నారాయణుడిది ఘటకత్వమేమో అమ్మవారిది అంటే ఘటకత్వం అంటే చేర్చడం స్వామి దగ్గరకి అది మరి ఎలా వచ్చేది పురుషకారము ఈ రెండు గుణములు ఈ ఇద్దరి నుంచి తీసుకున్నాడు ఈయన కనుక ఈయన కృపామాత్ర సుప్రసన్నాచార్యుడు అని బిరుదు పొందాడు ఈ మహాత్ముడు అందుకని ఇతని దివ్య పాద పద్మములే తలంచి ఆచార్యులందరూ కూడా తర్వాత వారందరూ కూడా ఆ పరమపదాన్ని పొందారు సుమా ఆయన పాద సంబంధులే పొందారు శ్రీ శ్రీపతులు సర్వచేతనులను మన్ప వరలక్ష్మణార్జ్య రూపంబు చెంది అవతరించిన కథ పెరుంబు దూరు గోచరంబైన వైకుంఠమయ్యే అచ్చోట నెలకొన్న అఖిల వైష్ణవులను శేషశేషాశనాశీ సూరులచటి పద్మాకర అట్లచటి వాకలన్నీ విరజాపగాకృతులై వెలుంగు పుష్కరిణీంద్రమా తరులు గిరులు తలప అప్రాకృతంబులు వాది భీకర గురుడని మోదమలరా ఊరు ఊరు ఎలా చెప్పుకుంటూ ఉన్నారు ఆ శ్రీదేవి శ్రీహపతి సర్వచేతనులను కూడా ఉద్ధరించడానికి ఈ అనే రూపాన్ని ధరించి అవతరించారు వారు ఆ శ్రీ పెరుంబూదూరే కంటికి కనిపించేటటువంటి ప్రత్యక్ష వైకుంఠమది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వైష్ణవులు అందరూ ఆ ఊరి వారంతా కూడా నిత్యసూరులు శేషుడు శేషాసనుడు అయినటువంటి గరుత్మంతుడు అలాగే ఆశీవిశాసుడు అంటే పాములు ఆహారంగా కలిగినటువంటి గరుత్మంతుడు శేషాసనుడైనటువంటి విశ్వసేనులు ఈ మహాపురుషులు సుమా వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు ఉన్నది అదే ఐరమ్మదీయ తటాకము అక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ కూడా విరజానదులవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పుష్కరిణులు అలాగే తరులు గిరులు అన్నీ కూడా అప్రాకృతములు సుమా దివ్య వైకుంఠమది ఈ భూలోక వైకుంఠము ఈ భూతపురి శ్రీ పెరుంబూదూరు చేరువై కనిపింప తీర్థయాత్రలకేలు తిరుగవలయు రామానుజాద్యులు రంజిల్లు చుండంగ దైవత మేల వెదకవలయు అతని కైంకర్యమై ఆత్మార్హమ మరి ఒక పని ఏల మరగవలయు అతని నామమి జిహ్వకర్హమైయుండంగ కారు కోతల నేల కరవవలయు అతని మంగళ చరిత గుణామృతం బిగ్రోలుచును ప్రొద్దుపుచ్చుట జేనుల కెల్లను మేలు ఇది సత్యమనుచు వాది భీకర గురుడనే మోదమలరా ఆ శ్రీ పెరుంబూదోరు మనకు దగ్గరగా కనిపిస్తూ ఉంటే వేరే తీర్థయాత్రలు ఎందుకు ఇంకా మనకి ఆ రామానుజాచార్యులు మనకి కనిపిస్తూ ఉంటే వేరే దైవతాన్ని దేవతను ఆ వెతకటము అతని కైంకర్యమే ఆత్మకు తగి ఉన్నది ఇంకా ఇతరమైనటువంటి పనులు మనకెందుకు అతని నామమే ఈ జిహ్వకు అర్హమై ఉన్నది రామానుజయతి చతురక్షర నాలుగు అక్షరములు పలికితే చాలు సుమా కారు కోతలు ఎందుకు ఇంకా మిగిలిన ఎన్ని కారు కోతలే ఆ నాలుగు అక్షరములు పలికితే చాలు అతని మంగళ చరిత గుణామృతం వే ఆయన యొక్క చరిత్రమే దివ్య చరిత్రము అనేటటువంటిది ఆయన గుణములని అమృతము తాగుతూ పొద్దుపుచ్చుతూ ఉంటే ఇంకా ఆకలి దప్పులు ఎక్కడయ్యా ఇదే మేలు ఇదే సత్యము ఇదే నిత్యము అని చెప్పి ఊరు ఊరు చెప్పుకుంటూ ఉన్నారు అలా ఉన్నది ఆయన కీర్తి వ్యాపించిపోయింది సర్వజ్ఞుడై సర్వశక్తి సంపన్నుడై సత్య సంకల్పుడై సర్వశేషన సర్వేశ్వరుండ జన్మములెత్తి ఒక్కాత్మనైనను చక్క పరుపు శక్తుండుగాక విచారింపశేషుడా హరితో డపంతమునాడి వచ్చి రామానుజాచార్య భూమిక ధరియించి జ్ఞానాంజనం గుణ మానవులకు చూపె నచ్చ్యుత పద దాస్య సులభ ధనమును ఇట్టి కలిమిచ్చు సద్గురుండెందుకలడు ఇతని అంఘ్రులు ఉపాయం ఉపేయమనుచు వాది భీకర గురుడనే మోహదమలరా సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు సత్య సంకల్పుడు సర్వశేషి సర్వేశ్వరుడు ఎన్నో అవతారములెత్తి ఒక ఆత్మను కూడా చక్కపరచలేకపోయాడు చక్క దిద్దలేకపోయాడు అటువంటిది శేషుడు ఆ హరితో పంతములాడినే పంపిస్తా చూడమని రామానుజాచారు అనేటటువంటి ఒక భూమిక ఒక శరీరాన్ని ధరించి వచ్చి ఆ జ్ఞానం అనేటటువంటి అంజనము మన కళ్ళకి రాశాడు ఆ మహాత్ముడు అప్పుడు మానవులకు కనిపించింది సుమా పద అచ్యుత పద దాస్య సులభ ధనము ఆ అచ్యుతుని యొక్క సేవ పాదసేవ అనేటటువంటి ధనం అప్పుడు కంటికి కనిపించింది ఇటువంటి ధనము కలిమి ఇచ్చేటటువంటి గురుడు ఇంకెక్కడున్నాడయ్యా ఇతని పాదములు తప్ప మనకి ఉపాయము ఉపేయం ఇవే వీటినే ఉపాయంగా ఆశ్రయించాలి వీటినే మనం సేవించాలి వీటినే మనము పొందేది కూడా వీటినే సుమా అని చెప్పి జనమంతా చెప్పుకుంటూ ఉన్నారు సకల పాతకములు సలుపు వారైన కిరాతాది దుష్కుల జాతులైన వర్ణాశ్రమ విరుద్ధ బహువిధ దారుణ వృత్తుల బ్రతుకును ఉన్మత్తులైన భూమి రామానుజము నిపాద ఆశ్రయించిన నాడే అఖిలలోక పూజ్యలై శ్రీ సఖ పుణ్య విమానాయమాన మనస్కులై మనుదురు యచట వారి పూర్వాన్వయ పూర్వాన్వయక్రియావర్తనములై అస్మదార్జుల కరహనీయంబులనుచూ వార్యపే వారెపో నిత్యసూరులి వసుధననుచు వాది భీకర గురుడనే మోదమలరా ఆ ఎన్ని పాతకములు చేసేటటువంటి వారైనా కిరాతాది దుష్కుల జాతులు అరణ్యములలో జంతు హింసలు చేసేటటువంటి వారైనా వర్ణాశ్రమ విరుద్ధ ధర్మములలో మునిగిపోయినటువంటి వారైనా ఎంతటి సుదూరాచారులైన వారి పాదపద్మములను ఆశ్రయించినట్లయితే ఆ శ్రీశకుని యొక్క పుణ్య విమానము ఆ విమానము మన మనస్సులో ఉంటుంది సుమా ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది మనను ఆ లోకానికి అటువంటి వారి క్రియలు వారు చేసినటువంటి పనులే మనకు ఆ రామానుజులు వారు చేసేటటువంటి యొక్క ఆ పనులను మనం తలుచుకుంటూ ఉండాలి అలాగే వారిని ఆశ్రయించిన వారి యొక్క పనులు కూడా తలంచుకుంటూ ఉన్నట్లయితే వారే నిత్యసూరులు సుమ వారిని తలుసుకున్న నిత్య సూర్యులు అంటూ ఉన్నారు అంతటి గొప్ప వారిని ఆశ్రయించే వారికి ఇస్తూ ఉన్నారు ఎటువంటి వారైనా సరే ఈ లోకంలో మరి రామానుజులు వారు అవతరించిన తరువాత ఆ కులమని లేదు ఈ కులమని లేదు అసలు ఆ కులమే లేదు అందరూ కూడా ఊర్ధ్వపుండ్రములు ధరించి గోవింద నామ స్మరణ చేస్తూ ఉండేవారు అటువంటి దివ్య స్థితిని లోకానికి కల్పించారు ఈ మహాపురుషులను చెప్పుకుంటూ ఉన్నారు విద్యానదులకెల్ల హృద్యమౌ జన్మ ద్రిజ్యని పథ పధిక విశ్రమణ శాఖి అఖిలకు బుద్ధిమాయా శర్వరిని దొల్లపంప నెచ్చిన బాల భాస్కరుండు సతత అమిత అమరాయ శాస్త్ర పయో రాసివేలాసముల సద్విమలవిధుడు ఈషణత్రయ భీషణ పవనుండు పాపాటవీ దావ పావకుండు పరమధర్మములన్నీయు బహువిధముల నవని నెలకొల్పబూదూరనవతరించయున్న యతిపతి యుతుల కనుచు వాదిభీకర గురుడనే మోదమలరా రామానుజాచారు అనంటే ఆ విద్యలు అనేటటువంటి నదులు పుట్టటానికి పర్వతం వంటి వాడు సుమ ఆయన నుంచే విద్యలన్నీ బయటకు వచ్చినాయి ముప్పై రెండు బ్రహ్మ విద్యలకు కూడా సుస్థిరమైనటువంటి స్థితిని కల్పించాడు ఆయన అలాగే పథికులు అంటే పాంధులు లేనటువంటి వారు విశ్రమించటానికి ఒక పెద్ద వృక్షము నేడవంటి వాడు ఆయన ఈ కుబుద్ధులు అనేటటువంటి వారు ఉన్నారే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు లేవనేటటువంటి వారు అసలు దేహమే లేదనే వారు జగత్ అసత్యం అనేటటువంటి వారు ఇలాంటి వారు అందరూ ఇలా వారి మాయా అనేటటువంటి రాత్రిని పోదోలటానికి బాలభాస్కరుడు ఆయనంటే సూర్యుడు వస్తే రాత్రిపోయినట్లుగా ఇవన్నీ కూడా నశించిపోతాయి వారి ముందు ఆమ్రాయ శాస్త్రములు అనేటటువంటి సముద్రమునకు పాల సముద్రమునకు ఈయన పొంగింప చేసేటటువంటి చంద్రుడు సుమ అన్ని శాస్త్రములు దాంట్లో కొందరు మతస్థులేమో ఒక గుణములు కలిగినటువంటివి అవి మనకి పనికిరావు అది గౌణము అని చెప్పి దాన్ని తీసేసి నిర్గుణ నిరంజనత్వాన్ని తీసుకున్నారు మరికొందరేమో నిర్గుణ నిరంజనత్వమే గౌణమని గుణములు కలిగినటువంటి వాది తీసుకోవాలని సగం వాళ్ళు తీసుకున్నారు సగం వీళ్ళు తీసుకున్నారు మరి మరొకడు ఎవడైనా ఒడ్డును కూర్చుని ఉంటే వాడి ముందు ఈ మొత్తం అసత్యం అయిపోయింది వీరిలో సగము అసత్యము వారిలో సగం అసత్యం అప్పుడు మొత్తం అసత్యమే కదా అలా కాదని చెప్పి అన్ని అన్ని ఆమనాయములకు అంటే వేదం అంతా కూడా సత్యమే ఏ ఒక్కటి అసత్యం కాదు శాస్త్రములన్నీ సత్యమే కనిపించేదంతా సత్యమే సత్ ఖ్యాతి అనేటటువంటి పాల సముద్రమునుకు పొంగి పొరలేటట్లుగా చేసేటటువంటి చంద్రుడు అంటే సత్ఖ్యాతిని నిలబెట్టిన మహాపురుషుడు ఆయన వేషణత్రయము ధనేషణ దారేషణ పుత్రేషణ అనేటటువంటి ఈ వేషణత్రయమనే దూది ఎగరగొట్టేటటువంటి దూదిని ఎగరగొట్టేటటువంటి వాయువు అయిన పవనుడు అయినా గాలి పాపాటవి దావ పావకుడు పాపములు అనేటటువంటి అరణ్యమునకు దావాగ్ని వంటి వాడు తగులుకుంటే మొత్తం భస్మం చేసి వదిలిపెట్టేటటువంటి వాడు పరమ ధర్మములన్నీ కూడా ఎన్ని వచ్చి సేవించి ఉన్నాయి సుమా ఈ భూతపురులు అవతరించి ఉన్నటువంటి ఎతిపతి గతి ఎవరికి మతియుతులకు ఆ ఎతిపతి గతి సుమ బుద్ధిమంతులందరికీ కూడా అని చెప్పుకుంటూ ఉన్నది లోకమంతా పరవాసుదేవుని పాదాంబు మకరంద ఝరములు మనుపు జనుల సకలోపని సదుక్తి జాలంబులెల్లను తమ్ము భజింపంగతనుచుండు ఏ దోషములు లేక చెందొందుచు విన్న వారి దోషంబుల వడి అడంచు కథకేంద్రుల తలంపు కల్పనలలరింప కల్పవృక్ష సమృద్ధి కలిగియుండు ఏతిపతి యుద్ధ ప్రబంధములు ఆశ్రితులకు తాపముల బాపి సుఖములదనుపు గనుక తత్ప్రబంధార్థవేత్తలే ధన్యులనుచు వాది భీకర గురుడనే మోదమలరా ఇక ఆయన ప్రబంధములు తొమ్మిది ప్రబంధములు కూడా ఆ మాధవుని పరవాసుదేవుని పాదాంబుజముల నుండి జారి వచ్చినటువంటి తేనె ప్రవాహములు సుమా ఈ జనులకి తొమ్మిది ప్రవాహములు అలాగే ఉపనిషత్తులు అనేటటువంటి మాటలన్నీ కూడా తమలు చేరిపోయి ఉన్నాయి ఆయన ప్రబంధములలో వేదార్థ సంగ్రహము శ్రీభాష్యము వేదాంత దీపము గీతాభాష్యము వేదాంత సారము అన్నీ కూడా ఉపనిషత్తులు మొత్తం అక్కడ చేరి ఉన్నాయి అలాగే ఏ దోషములు లేకుండా ఉన్నటువంటి దివ్య ప్రబంధాలు విన్నవారి దోషములను పోగొట్టేటటువంటివి సుమాయివి ఆ యొక్క కథకేంద్రుల తలంపు కల్పనలు ఇక చెప్పాలి అనుకుంటే ఆ చెప్పేటటువంటి వారికి అంటే స్థితి స్థాపించేటటువంటి వారికి ఆ సిద్ధాంతమును స్థాపించేటటువంటి వారికి కల్పవృక్షము వంటివి ఇవి అటువంటివి అలాగా ఆ యతిపతి తీ యుద్ధ ప్రబంధములు వారు రాసినటువంటి తొమ్మిది ప్రబంధములు కూడా తాపములు బాపి సుఖములు ఇస్తూ ఉన్నాయి ఆ ప్రబంధములు తెలిసినటువంటి వారి ఆ ప్రబంధ అర్ధములు తెలిసినటువంటి వారే ధన్యులు అని చెప్పి అంటూ ఉన్నది లోకమంతా అవే తెలుసుకోవలసినవి అంటూ ఉన్నది బహువిధ సమయ ప్రభావనల ధరిత్రిక్రీడింపతలచిన కృష్ణు మొదటి వ్యూహభేదంబు అంచెమొ వర్ణమలరింప విశ్వంబు రక్షింప వినయ నియతి హరి సైన్యనాథుండే ఈ యతి తద్వేత్రసారమే తత్త్రిదండం వయ్య కాక శక్తి కలుగనేర్చు ఈ మహాత్ముని వైభవం వెవ్వడెరుగుడు శేషుడో సైన్యనాథుడో శ్రీ సదయుడైతో సదయుడైతోచనిట్టులు సత్యమనుచు వాదిభీకర గురుడనే మోదమలరా బహువిధ సమయ ప్రభావనలు సమయం అంటే మతములు అనేక విధములైనటువంటి మతములు ఈ అవన్నీ కూడా ఇలా ఉంటాయి అని తెలియచేయటానికి శ్రీకృష్ణస్వామి యొక్క మొదటి వ్యూహము అంటే సంకర్షణుడు మొదటిది సంకర్షణుడు ఆ సంకర్షణుడే దానిలో ఒక చెట్ట చివరి అంశ ఏదో ఒక లవలేషము ఈ విధంగా విశ్వాన్ని రక్షించడానికి వచ్చింది అని అనుకునేటట్లుగా వచ్చినటువంటి ఈయన లేక ఆయన యొక్క సైన్యనాథుడా లేకపోతే ఈ యతినాథుడు అట్లా అయ్యాడా లేకపోతే ద్వేత్రసారము ఆ విశ్వక్షేనులు వారి చేతిలో ఉండేటటువంటి దండమే ఈ త్రిదండమా లేకపోతే ఈ శక్తి ఎలా వచ్చింది ఈయనకి ఈయన శేషుడా సైన్యనాథుడా శ్రీసఖుడా అంటే శే ఆ శేషుడా లేకపోతే ఆ విశ్వక్షేనుడా లేకపోతే ఆ లక్ష్మీ స్నేహితుడు లక్ష్మీభర్త నారాయణుడా ఏమిటిది ఇంత దయ ఎలా ఉంటుంది లేకపోతే శేషో వా సైన్యనాథో వా శ్రీపతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞ భాష్యకారాయ మంగళం అంటూ ఆ మంగళం పాడుతూ ఉన్నారు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు ఈయన ఇక్కడ కేశవాఘి సరోజ భాజన సుభాజన కేశవ ప్రియనందన వైష్ణవ చందన దేశికేంద్ర శిఖామణి శృతి దివ్య పద్మ భౌమణి దాశరజ్జనుకోల భాషణ ధర్మ పద్ధతి పోషణ శ్రీరామానుజమునివర కారుణక శ్రీ భూతపురాగార నిరంతర విహార కళ్యాణకరా వినుత సుఖవినతరి శోభితస్వర్ణగా వికసమిత విద్యా వేద విత్ సూరిహృజ్యా ప్రకటిద్ బుధషండా పాద్మత్రిదా వికలిఖలకాండా శ్వేతమురుత్స్ ఊర్ధ్వపుణా ఇది శ్రీభగవద్రామానుజకరుణాకటాక్షకలితవితైభవ పరమాదిభయకరాచార్యామతాత్ర ఆపస్తంబసూత్రకణ్వస గోత్రభయకవిమిత్రంకటకృష్ణార్యపుత్ర విబుధ వైష్ణవ విధేయ కేశవ నామేయప్రణీతం వైన ఆచార్య సూక్తి ముక్తీను మహాప్రబంధం బునందు మధ్యమ భాగం శ్రీ గోపాది గురు భాగంబున శ్రీషోపాదిగారంపర్యక్రమంబునా చేతనలు హరికృపామృతంబులభించుటయూ శ్రీయతీంద్రునియందుపదంబు విశ్రమించుటయువు శ్రీరామాజి

ఆ స్వామి రామానుజుల యొక్క ఆ దివ్య కారుణ్య కటాక్షముల చేత కవిత్వ వైభవం కలిగినటువంటి వాడిని నేను అని చెప్పుకుంటూ ఉన్నారాయన ఈ ఈ యొక్క ప్రథమ ఆశ్వాసము ఈ యొక్క దీని దీనియందు రామానుజుల వారి యొక్క దివ్య ఇది అంటూ ఆ పరమానందంగా వర్ణించేశాడు ఆయన ఇరవై ఆరు పద్యములు దాదాపుగా వర్ణనతోనే చేశాడు ఆయన మరి ఈ వర్ణనంతా కూడా రామానుజుల వారి ఆ దిగ్విజయ యాత్ర అనంతరము లోకమంతా చెప్పుకుంటూ ఉన్నారు ఇంత గొప్ప స్థితి కలిగినటువంటి చరిత్ర ఇంకా తర్వాత మరి ఇంత జరిగింది అని అంటే ఇది దేనికి హేతువో ఏమిటో రేపు తెలుసుకుందాం మరి जय रामानुजा जय श्री राम